నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బొగగొట్టం మార్కెట్ ఎల్ఐసి సెంటర్ మీదుగా ప్రవహించే విన్నమాల కాలువను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సందర్శించడం జరిగింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ప్రవహించే కాలువ నేడు వ్యర్థాలతో నిండిపోయి ఉందని, అలాంటి కాలువను బాగు చేసే దిశగా ప్రభుత్వం సాగుతున్నట్లుగా ఆయన తెలిపారు. అందుకుగాను జిల్లా కలెక్టర్ 10 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళికను సిద్దం చేశానన్నారు. కాంక్రీట్ గోడ నిర్మించి పైన స్లాబ్ వేసి పట్టణ వాసులకు అనుకూలంగా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తానని, అందుకుగాను 25 కోట్లు ఖర్చవుతుందని, దానికి ప్రభుత్వ సహకారం కావాలని ముఖ్యమంత్రిని ఈ సహకారాన్ని కోరనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఒకప్పటి పంట కాలువను నేడు మంచినీటి కాలువ చేస్తానని, తద్వారా విన్నమాల ప్రజలకు కల సాకారం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, లక్ష్మీనారాయణ రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈఓ, ఏఈ మహిళా అధ్యక్షురాలు రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. కార్తీక్ గుడ్డలాడుతున్నాను. నేను
శేఖర్ అన్న, శేఖర్ అన్న, మరి పొలాలు వేసుకోవడానికి, వరి వేసుకోవడానికి, మరి వ్యవసాయానికి నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గౌరవ కలెక్టర్ గారికి ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి లిఫ్ట్ చేసేదానికి, స్వర్ణముఖి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసేదానికి ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారు 10 లక్షలు ఇచ్చారు, దానికి మోటార్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఏర్పాటు చేసుకున్నాం, నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. ఆ లిఫ్ట్ చేసిన నీళ్ళు ఈ కాలంలో రావాలంటే, చెరువులు బావాలంటే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ మురుగు పట్టిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ మురుగు తీసేదానికి, మున్సిపాలిటీ ద్వారా మురుగు తీసేదానికి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏ విధంగా మనం తీయగలం? చాలామంది ఈ ఎంక్రోచ్మెంట్స్ కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఈ పక్కన ఒక స్కూల్ ఉంది, మొత్తం స్కూల్ని ఈ ఇరిగేషన్ కెనాల్ని ఆక్రమించే కట్టేశారు, ఇల్లున్నది కట్టేశారు. అంటే మనకు బాధ్యత లేదండి, సమాజం పట్ల బాధ్యత లేదని తెలుస్తాను. దీన్ని చూస్తేందంటే మనకు సమాజం పట్ల, మన పూర్వీకులు మరి ఇటన్నింటినీ భవిష్యత్తుని ఆలోచన చేసి ఏదైతే ఈ కెనాల్ సిస్టమ్ ఏర్పాటు చేశారో ఆ సిస్టమ్ డెవలప్ డిస్ట్రాయ్ చేసి మరి ఆ రోజు కాలువ పక్కన జీప్ ట్రాక్లు అన్నీ ఏర్పాటు చేసారు, అవి ఆక్యుపై చేశారు, కాలువ కూడా కుదించిపై చేశారు. అయితే నాయుడుపేట ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విన్నమాల, మల్లపల్లి, తుమ్మూరు, మరి పరికిలంపాటి కండ్రిగా, అమ్మవారిపాలెం, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన కాలను పూర్తి చేసుకొని మనం అనుభవిస్తామంటే వాళ్ళు రైతులందరూ ఇబ్బంది, అన్ని గ్రామాలు 6 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుంది. ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ కాలువ మాకు, సాగునీటి కాలువ ఏర్పాటు చేయమని. చేయాలంటే ఇప్పుడు కొంచెం సహకరించాలి, పూర్తిగా కొట్టేస్తామని చెప్పాం కానీ మనకి అవసరమైన మేర తీసుకోవాల్సిన అవసరం ఉంది. టౌన్ కూడా పెరిగిపోయింది, మున్సిపాలిటీ అయింది, మరి మధ్యలో కనీసం అది ఇంతకుముందు గతంలో 400 క్యూసెక్లు 500 క్యూసెక్లు పోయే కాలువ అది, ఈరోజు 10 క్యూసెక్లు 15 క్యూసెక్లు కూడా పోనటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం మేము ఇప్పుడు ఏంటంటే ప్లాన్ చేసేదంటే 100 క్యూసెక్లు నీళ్ళన ఈ కాలువలో పోయే విధంగా, ఆ పక్కన ఈ పక్కన డ్రైనేజ్ కట్టే విధంగా, మరి వాకింగ్ ట్రాక్, టౌన్ పెరిగిపోయింది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ వరే లేకుండా ఈ పక్కన కనుక ఒక 10 అడుగులు రోడ్ వేస్తే కనీసం 2 వీలర్లు పోతాయి, ఆటోలు పోగలిగితే కాస్త ట్రాఫిక్ సమస్య కూడా తెలుసు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కాలువంతా కూడా తిరగడం జరిగింది, తిరుగుతూ ఉన్నాం. కలవట్లు కూడా ప్రపోజ్ చేసినాం, అక్కడక్కడ మొన్నే ఇప్పుడు ఒక 4 కలవట్లు పెట్టాము. ఆ 4 కలవట్లతో కనెక్టివిటీ ఈ టౌన్కి ఆ టౌన్కి కనెక్టివిటీ కనుక కాలువకి వేడి చేస్తూ ఉంది. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కనెక్టివిటీ కొరకు ఒక 4 కలవట్లు పెట్టాము, ఇంకొక 3 కలవట్లు కూడా ప్రపోజ్ చేయమని ఇప్పుడు చూశాను. ఆ కలవట్లు కూడా పెడితే మరి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఈ వారికి ఆ వారికి వినపడుతుంది, అది కూడా ఏర్పాటు చేయమను. అదేవిధంగా రోడ్డు రజకాలని దగ్గర రోడ్డు అది జెడ్డాకారంలో ఉంది, ఈ జెడ్డాకారంలో ఉన్న రోడ్డు ఎప్పుడైనా ప్రమాదమే. అది చర్చి వారిది, ఏఎల్సిమ్ చర్చికి సంబంధించిన ల్యాండ్, గతంలో నిజంగా వాళ్ళు గొప్ప మనసు చేసుకొని 20 అడుగులు రోడ్డు ఇచ్చినట్టుగా మరి పెద్దలని చెప్తా ఉన్నారు. వాళ్ళే ఆ రోడ్డు ఇచ్చారు, 20 అడుగులు ఇచ్చారు. అయితే అప్పుడే కనుక కొంత ఇది కనీసం ఎస్ టైప్లో అయినా చేసుకోవడం అంటే పోయింది అది. అయితే జెడ్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పాస్టర్ గారిని కూడా పిలిచి అడగడం జరిగింది, మరి బిషప్ గారితో మాట్లాడాలని చెప్పారు. ఆయన కూడా ధన్యవాదాలు చెప్తారు, ఎందుకంటే సానుకూలంగా ఆ పరిస్థితి సానుకూలంగా స్పందించి మరి బిషప్ గారితో కూడా ఆయన కూడా చెప్తున్నారు. చెప్పి కనుక కొద్దిగా 1-2 ఎకరాలు 3 ఎకరాల్లో స్థలం ఉంటుంది, అది కన్నా ఇవ్వగలిగితే అది ఆ క్రాస్ కట్ అయిపోతే మరి రోడ్డు కూడా ఎస్కరు వస్తుంది. ఎస్కరు వస్తే ప్రమాదం ఏం లేదు, కొంత స్లోగా పోవాలి కానీ కాస్త వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా చూసాము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆడ కూడా వినమాలకు సంబంధించి మోటార్స్ పెడుతున్నాము, ఆ నుంచి మరి బీడీ కాలనీ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా సెల్ట్రీ మోల్ చేయాల్సిన ముఖ్యంగా అవసరం.
ఇక్కడ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడైనా మొత్తం ఇక్కడ లోపల తీయాలంటే 3 అడుగులు 4 అడుగులు సిల్ట్ ఉంది, 5 అడుగులు కూడా ఉంది ఒక్క ప్రాంతంలో. మరి జేసీబీలు పోయినా లేదంటే 20, 200 పోయినా, 100 పోయినా, 50 పోయినా ఏది పోయినా లోపలికి వెళ్ళే పరిస్థితి. గతంలో ప్రయత్నం చేశారు లోపలికి వెళ్ళే పరిస్థితి. మరి అది కాకుండా ఏ విధంగా మనము దాన్ని సెల్ట్ రిమూవ్ చేస్తాము? సెల్ట్ రిమూవ్ చేసేస్తే ఫ్రీ ఫ్లో పోతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంది. మురుగు అయిపోయిన దానివల్ల దోమలు వచ్చి, మరి దోమలు కుట్టిన వల్ల జబ్బులు వచ్చి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా మల్టీపర్పస్ అన్నింటికి ఉపయోగపడుతుంది. అటు సాగునీరు పోవాలి, ఇట్లా ప్రజలకు ఇబ్బంది పడకూడదు, మురుగునీరు పోవాలి, ట్రాఫిక్ సమస్య తీరాలి, ఇవన్నింటినీ యూజ్ చేసుకొని ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేశాం. ఇంచుమించు 25 కోట్లతో ఒక ఎస్టిమేట్ తయారైంది. అయితే అది కూడా ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేపించి కాంక్రీట్ వాళ్ళు కనుక మనం కట్టేసుకుంటే, కాంక్రీట్ వాళ్ళు కట్టుకొని మనం దానిపైన స్లాబ్స్ కూడా వేసుకుంటే కనీసం నడిచేదానికన్నా రోడ్డు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసుకొని చేయాలన్న ఒక ప్రయత్నం చేస్తామన్నా మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని చేసేదానికి ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం మొదలుపెట్టాము. అది ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో దాన్ని నెరవేర్చుతామని ఆశిస్తాము.